ఇవాళ మీకు చూపించబోతున్న రెసిపీ పొన్నగంటాకు పప్పుకూర. ఈ కర్రీ గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను మరింత టేస్టీగా ఉండేలా ఈ కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే హెల్తీకి కూడా చాలా మంచిది. ముందుగా కందిపప్పు తీసుకుని అరగంట సేపు నానబెట్టుకోండి. తర్వాత పొన్నగంటి ఆకును బాగా శుభ్రం చేసుకుని నీటిలో 2 సార్లు వాష్ చేసుకోండి. అప్పుడే ఆకుకు ఇసుక కానీ దుమ్ము కానీ ఉంటే క్లీన్ అయిపోతుంది. ఈ కడుక్కున్న ఆకుని నానబెట్టుకున్న కందిపప్పులో వేసుకుని మూత పెట్టేసుకుందాం. తర్వాత 3 విజిల్స్ వేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కుక్కర్లో కాబట్టి 3 విజిల్స్ సరిపోతాయి. కుక్కర్లో పప్పు త్వరగానే ఉడికిపోతుంది. చూసారు కదా, పప్పు ఆకు బాగా ఉడికిపోయింది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత బాగా కలుపుకుని కాసేపు ఉడకనివ్వండి. ఈలోపు తాలింపుకు రెడీ చేసుకుందాం. తాలింపుకి కావలసినవి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక వెల్లుల్లి వేసుకుని కాసేపు వేగనివ్వండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోండి. తాలింపు బాగా వేగాక ఉడికించుకున్న పప్పుని అందులో వేసుకోండి. కాసేపు అటు ఇటు కలిగి తిప్పండి. అంతే, ఎంతో రుచికరమైన పొన్నగంటాకు పప్పు కూర రెడీ. ఈ కర్రీలోకి ఆవకాయ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.